హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, అందరికీ ముఖ్యంగా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ట్రాక్టర్ డోజర్కి, అంటే హిందూ సాంప్రదాయ పరంగా ఇనువులు కానీ లేదా ఇంట్లో ఉన్న వస్తువులకు కానీ విజయదశమికి పూజ సంస్కారాలు చేస్తారు ఫ్రెండ్స్. అందువల్ల ముఖ్యంగా మనం ఏంటంటే ఉన్న వెహికల్కి పాత ఉన్న వెంట్రుకల తాళ్ళు కానీ లేదా కుచ్చుళ్ళు దారాలు అవన్నీ తీసేసి కొత్తగా వేసి వాటికి అరటి పిల్లకలు మామిడాకులు అవన్నీ కట్టి అలంకారం చేసి బుట్టలతో గ్రంథంతో అలంకారం చేసి వాళ్ళకి కొబ్బరికాయ దిష్టికి సంబంధించి గుమ్మడికాయ కొట్టి మనం బొరుగులు సమర్పిస్తాము. సమర్పించి మనకు ఈ విజయం మళ్ళీ విజయదశ దాకా విజయవస్తు అంటే విజయం చెందాలని ఆ వాహనంకి మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఫ్రెండ్స్. మీకు తెలిసింది విజయదశమి సంబంధించి కొన్ని కామెంట్స్ పెడితే మన యూస్కి కూడా కొంత ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వాహనానికి పుష్పమాలి అరటి పిల్లకలు కట్టాము ఫ్రెండ్స్. మామిడి ఆకులు దోరణాలకి మనం ఇంట్లో కట్టుకున్నట్టే వాహనానికి కూడా మామిడి ఆకులు కట్టుకుంటారు ఫ్రెండ్స్ ఈ విజయదశమికి. మనం కొబ్బరికాయలు అరటికాయలు కర్పూరము కడ్డీలు నిమ్మకాయలు కుట్టి పెట్టిన నిమ్మకాయలు బొరుగులు ఇవన్నీ మనం తెచ్చుకోవటం అనేది జరిగింది ఫ్రెండ్స్. బొరుగుల్లోకి తినిగే శనగలు పప్పు బెల్లము మిక్సింగ్ చేసుకుంటున్నాము. మనం అరటికాయలకి తాంబూలం అంటే తమలపాకు ఒక్క పులుకులు ప్లస్ 2 అరటిపళ్ళు తాంబూలం పెట్టుకొని దాంట్లో డబ్బులు సమర్పిస్తాము. వాహనానికి మనకి ముందు లైట్లకు కానీ కొన్ని కొన్ని ముఖ్యమైన వస్తువులకి గ్రంథముతో కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్.
అవుతుంది అనుకో బిడ్డు కనిపెట్టి బాబాకు ఇక్కడి నుంచి అందదా బిడ్డు ఇదిగో మీటర్లు పెట్టు మీటర్ల వల్ల 2 మీటర్లు పెట్టు ఇక్కడ పెట్టు ఈ గ్రంథపు నీళ్ళని వాహనం పైన చల్లుకుంటున్నాం ఫ్రెండ్స్. కడ్డీలను వెలిగించి ఆ వాహనానికి సమర్పిస్తున్నాను ఫ్రెండ్స్. కొబ్బరికాయని సమర్పిస్తున్నాను. కుమ్మడికాయని వాహనానికి చీపించి వాహనం చుట్టూ తిప్పి ఆ దిష్టి తీసింది దూరంగా దాన్ని పగలగొడుతున్నా ఫ్రెండ్స్. ఆ గుమ్మడికాయని పైన తొడుము కట్ చేసి లోపల కుంకుమ వేసి కలుపుంటాను. ఆ కుంకుమ చేతి పూసుకొని ఆ చేతి వేలుడు ముద్రల్ని ఆ వాహనం పైన సమర్పిస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వాహనం స్టార్ట్ చేసి టైర్ల కింద 4 నిమ్మకాయలు పెట్టుంటాను. ఆ 4 నిమ్మకాయల కోసం 3 సార్లు అటు ఇటు తొక్కి ముందుకి బండి తీస్తాను ఫ్రెండ్స్. ఆ వాహనాన్ని ఒక చుట్టు తిప్పి మళ్ళీ అదే ప్లేస్ కాకుండా పక్కన ఆ వాహనాన్ని పెడతాను. మన వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాచ్ మై వీడియోస్. ఈ దుర్గమ్మ కటాక్షం, అమ్మవారి కటాక్షం మీ కుటుంబ సభ్యులకు మీకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. జై భవానీ.